హాయ్ ఫ్రెండ్స్ చాలామంది జుట్టు ఏంటంటే చాలా ఫ్రీజీగా పొడిబారిపోయినట్టు ఉంటుందండి సో మీ జుట్టు సాఫ్ట్గా షైనీగా సిల్కీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అంటే ఈ అయితే కంపల్సరీ ట్రై చేయండి కనీసం వారానికి ఒక్కసారైనా ఈ టిప్ ట్రై చేశారంటే మీ జుట్టు అనేది చాలా హెల్దీగా ఉంటుందండి మనం మనం మన ఫేస్నే కాదు అప్పుడప్పుడు జుట్టును కూడా పట్టించుకుంటూ ఉండాలి మన జుట్టుకి ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఉన్నామంటే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి బయట ఉండే కెమికల్స్తో కూడిన షాంపూలు కండిషన్లు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి అందులోకి నేను ప్యూర్ అలోవెరా జ్యూస్ అయితే తీసుకున్నాను మీరు అలోవెరా జెల్ తీసుకోవచ్చు లేదంటే మీకు ఫ్రెష్గా దొరికి అలోవెరా అదే జ్యూస్ని అయితే తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను నా హెయిర్కి సరిపడంత అయితే తీసుకుంటున్నాను క్వాంటిటీ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక గుడ్డునైతే వేసుకుంటున్నాను అది కూడా వైట్నే వేసుకుంటున్నాను అండి మనకి గుడ్లో ఉండే ప్రోటీన్స్ అనేవి మన హెయిర్కి చాలా మంచిది చాలామంది ఏంటంటే ప్రోటీన్ షాంపూస్ అన్ని ఎగ్ షాంపూ అని యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది చాలామంది ఎగ్ పెట్టుకుంటే నీచి వాసన వస్తుందేమో అనుకుంటూ ఉంటారు స్మెల్ వస్తుంది అనుకుంటూ ఉంటారు కానీ మనం వైట్ తీసుకుంటాం కదా వైట్లో మనకి ఎటువంటి స్మెల్ అనేది ఉండదండి ఇప్పుడు మనం ఈ ఎగ్లో కలబంద జ్యూస్ అంతా కూడా మనకి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మరిన్ని టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఒక రెండు లేదంటే ఒకటి కూడా యూస్ చేసుకోవచ్చు మీ హెయిర్ని బట్టి నేనైతే ఒకటి యూజ్ చేసుకుంటున్నాను ఇవి మనకి మెడికల్ షాప్స్లో జనరల్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ రేట్లో కూడా ఉంటాయి మనకి టెన్ వచ్చేసి ముప్పై రూపాయలు ఉంటాయి అంతే ఇప్పుడు మనకి ఇదంతా కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పేవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చెప్తాను ఫ్రెండ్స్ టిప్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన హెయిర్కి అంతా పట్టించి ఆయిల్ హెయిర్తో కాదు ఫ్రెండ్స్ మామూలుగా ఉన్న హెయిర్కి పట్టించి ఇదంతా కూడా ఒక వన్ అవర్ ఉంచుకుని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది షాంపూతోనే హెడ్ బాత్ చేసుకోండి